టు మై ఛానల్ ఇస్మాటమ్మ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు వంట ఎవరు చేస్తున్నారు చూసారు కదా, ఆల్రెడీ టైటిల్. మా డాడీ చేస్తున్నారండి. మా డాడీ వంటలు చాలా బాగా చేస్తారు. ఏంటి వీళ్ళ ఇంట్లో అందరు చెప్తే అనుకుంటున్నారా? అవునండి, మా ఇంట్లో అందరూ వంట చేస్తారు. లేడీస్ కి అప్పుడప్పుడు రెస్ట్ దొరుకుతుంది కదా, ఇంట్లో ఇలా వంట చేస్తూ ఉంటే మగవాళ్ళు. మా డాడీ అయితే ఎప్పుడన్నా మాకు రెస్ట్ కావాలంటే అప్పుడప్పుడు ఇంట్లో ఆఫీస్ నుంచి వచ్చాక ఫ్రీ టైమ్ లో ఇలా మాకు చేసి పెడుతూ ఉంటారు. చాలా అంటే చాలా బాగా చేస్తారండి. మా డాడీని మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ లో చూపించాను, కానీ ఎప్పుడు మా డాడీ చేసే వంట కానీ ఎలా మాట్లాడతారో కానీ మీకు చూపించలేదు కదా. ఈ రోజు మా డాడీని ఇంట్రడ్యూస్ చేస్తారు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. హాయ్ అందరికి. హాయ్ మా డాడీ ఏం వంట చేస్తున్నావు ఈరోజు? చికెన్ ఫింగర్. చికెన్ ఫింగర్ అంట, సూపర్ టేస్టీగా ఉంటుందండి. సూపర్ టేస్టీ. డాడీ చికెన్ ఫింగర్స్ కి ఏమేమి ఐటమ్స్ కావాలో ఒకసారి చెప్పు. చికెన్ ఫింగర్స్ కు ఫస్ట్ 300 గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి. ఓకే, బోన్లెస్? బోన్లెస్ ఏనా? ఓకే, ఎంత? 300 గ్రామ్స్? 300 గ్రామ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమేం కావాలి? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి. ఓకే, కారం, ఉప్పు, సాల్ట్. ఓకే, ఆ తర్వాత పెరుగు, తర్వాత మిరియాల పొడి, ఆ తర్వాత సోయా సాస్. ఓకే, ఈ టమాటో సాస్ నేను ప్రిపేర్ చేసింది ఇంట్లో. ఓకే, చూడండి, వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి, లింక్ ఇస్తాను. సరిపోతుందా? ఇవన్నీ సరిపోతుంది. ఇలా చికెన్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. బోన్లెస్ అయితే బాగుంటది. ఎంత వేసుకోవాలి కారం? 2 స్పూన్లు. సాల్ట్ తగిన అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేస్తున్నాం? ఓకే, వే మిరియాల పొడి ఒక 1 టేబుల్ స్పూనా? కొంచెం వేసుకుంటే సరిపోతుందా? కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సోయా సాసా. ఓకే, ఎంత వేసుకోవాలి? ఒక స్పూన్. టమాటా సాస్ ఒక స్పూన్. ఒక్కటి సరిపోతుందా? ఇవన్నీ కలుపుకోవాలి బౌల్ లో. ఓకే, ఎక్కడ నేర్చుకున్నావు డాడీ వంట? ఇది జనరల్ నాలెడ్జ్ అమ్మా. జనరల్ నాలెడ్జ్? లాక్డౌన్ టైం లో ఖాళీగా ఉండడం ఎలా అని ఆలోచన చేసి జనరల్ నాలెడ్జ్ పెట్టేసి చికెన్ ప్రిపేర్ చేసుకున్నా. ఓకే డాడీ, నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు అందులో మైదా పిండి తీసుకోవాలి. ఇంకా డాడీ నీకు వంటలు చేయడం ఇంట్రెస్టా? ఎప్పటి నుంచి ఇట్లా ఇంట్రెస్ట్ వచ్చింది నీకు? నాకు ఈ లాక్డౌన్ టైం లో ఖాళీగా ఉంటూ అప్పుడప్పుడు ఇలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి చికెన్ ఫస్ట్ ప్రయోగం చేశాను. ఓకే, ఆ తర్వాత ఒకటి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఒకటి చేయాలని ఆలోచన కలిగింది. టైంలో ఏదో ఒకటి చేయాలని మళ్ళీ ఆఫీస్ కి వెళ్తాను. అవునండి, సూపర్. మా డాడీ అయితే ఖాళీ ఉన్న టైం లో అయితే ఇట్లా వంటలు చేస్తాడు, మాకు అప్పుడప్పుడు అయితే ఫుల్ రెస్ట్ దొరుకుతుంది. నెక్స్ట్ డాడీ. నెక్స్ట్ కారం కొద్దిగా ఒక స్పూన్. ఓకే, సాల్ట్ హాఫ్. అల్లం వెల్లుల్లి. ఓకే, మిరియాల పొడి. ముందుగా కలిపి పెట్టుకోవాలి ఇవన్నీ. ఓకే,
ఇంకా డాడీ ఏం హాబీస్ నీకు ఇంకా కుకింగ్ కాకుండా ఇంకేం చేస్తావు ఏం ఇష్టం ఏం ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ మ్యూజిక్ అంటే ఇష్టం మా డాడీ అయితే ఫుల్ సాంగ్స్ వింటాడు ఓల్డ్ సాంగ్స్ అవును రోజు పాటలు పెడతాడు డాడీ నీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ అంటున్నావు కదా మాకోసం ఒక సాంగ్ పాడగలుగుతావు మరి ఏదైనా తప్పకుండా పాడతాను తప్పకుండా సరే మరి పాడు వినిపించు మా ఫ్రెండ్స్ అందరి కోసం అది గణేశాల గారి పాట ఓకే తరంగాల్లో ఈ జీవన తరంగాలలో దేవుని చెదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఈ జీవన తరంగాలలో కడుపు చించుక పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు తలకి కొరిపి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చెదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ఈ జీవన తరంగాలలో సూపర్ పాడినావు డాడీ చాలా బాగా పాడినావు థాంక్యూ మేడం ఇప్పుడు ఈ చికెన్ తీసుకొని పిల్లిలో రెండు దిక్కులో అద్ది పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇంకా డాడీ ఇంకా నీ హాబీస్ ఏంటి ఏం చేస్తుంటావు ఖాళీ టైమ్ లో నేను ఖాళీ టైమ్ లో నాకు మొక్కలు పెట్టడం అంటే పెంచడం అంటే చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్ గానీ షో షర్ట్లు గానీ ఏవైనా గానీ పెంచడం అవి తీసుకురావడం ఎక్కడైనా కనబడ్డా కూడా తీసుకురావడం ఇష్టం చాలా బాగుంటాయి షో ఇంట్రెస్ట్ ఏం చేయాలి డాడీ నెక్స్ట్ రైకి సరిపోయి అంతా ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఓకే చూపి నువ్వు ఎట్లా అరేంజ్ చేసుకున్నావు చికెన్ పీసెస్ ని ముందుగా ఇప్పుడు మైదా పిండిలో ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందా ఓకే డాడీ చెయ్ డాడీ ఆయిల్ వేడైందా వేడైంది ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తున్నాను ఇంకా డాడీ నా ఛానల్ ఎట్లుంది చూస్తున్నావా నా వీడియోస్ నచ్చుతున్నాయా వంటలు చెప్పు నా ఛానల్ గురించి ప్రతిరోజు చూస్తున్నాను చక్కగా చేస్తున్నారు మేమంతా చాలా ఇంట్రెస్ట్ గా చాలా ఇష్టంగా తింటుండో సక్సెస్ఫుల్ గా ఎంతో కావాలని కోరుకుంటున్నాను ఓ థాంక్యూ డాడీ థాంక్యూ సో మచ్ నీ బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ అయితే డాడీ ఓకే ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ చికెన్ ఫింగర్స్ కాలిన తర్వాత మరి ఒక వైపు తిప్పుకోవాలి కలర్ వచ్చేదాకా ఇవ్వాలి చూస్తుంటేనే నోరు ఊరుతుంది డాడీ ఓకే ఇలా ఇంకా డాడీ నీకు ఏమిష్టం ఫుడ్ లో ఏమేం వంటలు ఇష్టం చెప్పు ఏం చేసి పెట్టాలి నీకు ఇంకా నాకు బిర్యానీ అంటే బాగా ఇష్టం ఓకే బిర్యానీ చేద్దాం చికెన్ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం చికెన్ బిర్యానీ చేద్దాం ఇంకా తర్వాత నాకు వంటలు కాయగూరలు ఏవైనా కూడా ఇష్టం కూరలు అంటే బాగా ఇష్టం అందులో తోటకూర అంటే చాలా చాలా ఇష్టం తోటకూరతో ఒక స్పెషల్ చేసుకుందాం అయితే పాలకూర ఇంకా చాలా చాలా ఇష్టం తీసుకుందాం పాలకూర తోటకూర స్పెషల్స్ అన్ని చేద్దాం ఓకే ప్లేట్ లోకి వేసుకోవాలి నెక్స్ట్ మిగతాయి కూడా వేసుకోవాలా నెక్స్ట్ మిగతాయి కూడా ఇలా ఆయిల్ లో వేసుకో
చికెన్ ఫింగర్స్ రెడీ అయినట్టున్నాయి డాడీ? ఆ రెడీ. టమాటా సాస్ తోని తింటే చాలా బాగుంటుంది. మా డాడీ చేసిన చికెన్ ఫింగర్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా ఎమ్మిగా ఉన్నాయిగా చూడడానికి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలా చాలా బాగుంటుంది. నేను చెప్పాను, మీరు తిన్న తర్వాత మీరే నాకు చెప్తారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. అంటే కడుపు తీసిగా పుట్టింది ఒక రన్నది కాకుండా రెండో చరణం వచ్చింది. ఏం వంట చేస్తున్నావు డాడీ రోజు? ఫింగర్ చికెన్. చికెన్ ఫింగరా ఫింగర్ చికెనా? చికెన్ ఫింగర్. చికెన్ ఫింగరా, ఓకే. మళ్ళా చెప్పు డాడీ ఏం వంట చేస్తున్నావు ఈ రోజు? చికెన్ ఫింగర్. చికెన్ ఫింగర్ అంట.